ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ధ్యానించే అంశము క్షేమం కలుగజేసే దేవుడు. మన దేవుడు క్షేమం కలుగజేసే దేవుడు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. మన దేవుడు క్షేమం కలుగజేసే దేవుడు, ఆశ్చర్యకరంగా సహాయం చేసే దేవుడు. దేవుని యొక్క కృపను బట్టి దేవుని మీద ఆధారపడిన వారిని, దేవునికి మహిమకరంగా జీవించే వారిని దేవుడు దుఃఖకరమైన స్థితిలో వారు ఉన్నట్లయితే వారిని ఆదరిస్తాడు. దుఃఖకరమైన పరిస్థితిలో వారు ఉన్నట్లయితే వారికి సహాయకరంగా నిలబడతాడు. చాలామంది దుఃఖ పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉంటారు. కుటుంబంలో పెద్దవారిని పోగొట్టుకోవడాన్ని బట్టి కానీ, కుటుంబంలో అననుకూలమైన సంఘటనలు జరగడాన్ని బట్టి కానీ, ఊహించని పరిణామాలు వారు ఎదుర్కోవడాన్ని బట్టి కానీ, దుఃఖము ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. సహజంగా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అనేవి వస్తాయి. అటువంటి స్థితిలో మన దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాట, దుఃఖపడు వారికి ఓదార్పును కలగజేస్తాను, దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తుతాను, దీనమైన స్థితిలో ఉన్నవారిని నేను ఉన్నత స్థితికి తీసుకువెళ్తాను. మన దేవుడు దీనులను హెచ్చించే దేవుడు. దీనత్వం కలిగి జీవించే వారి పక్షమున దేవుడు నిలబడతాడు. వారికి సహాయం చేయడానికి, వారిని ఉన్నత స్థితికి తీసుకురావడానికి, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు దీనులను హెచ్చించేవాడు, దీనులకు సహాయం చేసేవాడు. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకరాజ్యం వారిది. ఆత్మవిషయమై దీనత్వం కలిగి జీవిస్తున్నామా? దీనులుగా ఉండగలుగుతున్నామా? దీనత్వం కలిగి ఉన్నవారు ఎదురు తిరిగే స్వభావం వారిలో ఉండదు. దీనత్వం కలిగి జీవించేవారు దేవుని స్వరాన్ని త్వరగా వినగలుగుతారు. దీనత్వం కలిగి జీవించేవారు దేవుని చేత ఆశీర్వదించబడతారు. దీనత్వం కలిగి జీవించే వారికి దేవుడు సహకారిగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు, హెచ్చించేవారిగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతోమంది దీనత్వం కలిగి జీవించిన వారిని దేవుడు ఉన్నత స్థలముకు తీసుకువెళ్ళాడు. దావీదు బహుదీనత్వం కలిగి జీవించాడు, బహు తగ్గింపు తత్వం కలిగి జీవించాడు. నేను ఏ పాటివాడిని, ఇశ్రాయేలు ప్రజలలో ఎన్నికలేని కుటుంబం నాది అని చెప్పాడు. ఎన్నికలేనటువంటి వ్యక్తిని నేనని తను తను తగ్గించుకున్నాడు. బహుదీనంగా, దీనత్వంగా వ్యవహరించాడు. బహుదీనత్వంగా తను తన జీవితాన్ని కాపాడుకున్నాడు. అటువంటి దావీదును దేవుడు ఉన్నత స్థలముకు తీసుకువెళ్ళాడు. ఇశ్రాయేలులకు దీపము వంటి వాడిగా దేవుడు దావీదును హెచ్చించాడు. దీనులను లేవనెత్తే దేవుడు మన దేవుడు, దీనులను ఉన్నత స్థలములలో కూర్చోబెట్టే దేవుడు మన దేవుడు. ఈ రోజుల్లో దీనత్వం కలిగి జీవించేవారు ఎంతమంది? పై అధికారి ఒక మాట అంటే తట్టుకోలేని స్థితిలో చాలామంది ఉంటున్నారు. ఎవరైనా కుటుంబంలో బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఒక మాట అంటే సరిచేస్తే, నీ జీవితాన్ని సరిచేసుకోమని మంచి మాట చెప్తే తీసుకోలేని స్థితిలో చాలామంది ఉన్నారు. గర్వంగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. అహంకారంతో వ్యవహరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దీనత్వం ఎక్కడి నుంచి వస్తుంది? దీనులు కలిగి ఉండే లక్షణాలు మనలో ఎలా ఉంటాయి? ప్రభువైన యేసుక్రీస్తు ఎంత దీనత్వం కలిగి జీవించాడు! తన జీవిత కాలంలో ఆయన కలిగి ఉన్న దీనత్వం ఎవరు కలిగి ఉండలేదు. అటువంటి దీనత్వం కలిగి జీవించాడు. మాదిరికరమైన జీవితాన్ని దేవుడు ఈ లోకంలో చూపించాడు. ఏ విధంగా దీనత్వం కలిగి ఉన్నవారు ఉండాలి, ఎటువంటి జీవితం జీవించాలి అనేది దేవుడు చూపించాడు, నేర్పించాడు. తాను దేవుని కుమారుడయ్యండి, తాను పొందిన దెబ్బల చేత విధేయత నేర్చుకున్నాడు, వినయము నేర్చుకున్నాడు, మాదిరికరమైన జీవితాన్ని అలవర్చుకున్నాడు. అది దేవుని యొక్క తత్వం, అది దేవుని యొక్క వ్యక్తిత్వం. మరి ఆయన్ను రక్షకుడిగా కలిగి ఉన్న నీ జీవితం ఎలా ఉంది? విశ్వాసిగా కొనసాగుతున్నావుగా? చాలాకాలం మందిరానికి వెళ్తున్నావుగా? ప్రార్థనలు చేస్తూ ఉన్నావు, పాటలు పాడుతూ ఉన్నావు, సంఘంలో సంఘ పెద్దగా వ్యవహరిస్తూ ఉన్నావు, అన్నీ చేస్తూ ఉన్నావు, బాగానే ఉంది. దీనత్వం ఏది? తగ్గింపు తత్వం ఏది? సాటివారు ఒక మాట అంటే తగ్గించుకోగలుగుతున్నావా?
ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే నువ్వు సహించుకోగలుగుతున్నావా? దీనుడిగా ఉండగలుగుతున్నావా? ఉండలేకపోతున్నావు. మరి నీలో దీనత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నీలో క్రీస్తు స్వరూపం ఎక్కడి నుంచి వస్తుంది? నీలో క్రీస్తుని చూసినప్పుడే కదా దేవుని నామం మహిమపరచబడేది, దేవునికి మహిమ వచ్చేది. అందువల్లనే కదా దేవుడు నిన్ను దీవించేది, ఉన్నత స్థలంలో నిలబెట్టేది. అలా నిలబెట్టాలని ఈరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు. దీనులను ఉన్నత స్థలంలో నిలబెట్టాలని, దేవుని నామానికి మహిమకరంగా జీవింపచేయాలని, వారి ద్వారా తన నామం మహిమపరచుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఏది అటువంటి స్థితిలో ఉండేవారు బహు తక్కువ మందిగా ఉంటూ ఉన్నారు. అటువంటి స్థితిలో ఉండేవారు చాలా వరకు తక్కువగా ఉంటూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన దేవుడు దీనత్వం కలిగి జీవించాడు. మనము కూడా దీనత్వం కలిగి ఉండాలి. మనము కూడా దీనత్వాన్ని ధరించుకుని మన జీవితకాలం దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉండాలి. అదే దేవుడు మన నుండి కోరుకున్నాడు. దీనులను ఉన్నత స్థలముల్లో ఆయన నిలబెడతాడు. ఉన్నత స్థలంలో నిలబెట్టబడాలంటే, దేవుని యొక్క కృపను మనము కోరుకోవాలి. దుఃఖములో ఉన్నవారిని ఓదారుస్తాడు మన దేవుడు. ఏం చేస్తాడు మన దేవుడు? దుఃఖములో ఉన్నవారిని ఓదారుస్తాడు. ఈరోజు చాలామంది దుఃఖకర పరిస్థితుల్లో గుండా వెళ్తున్నారు, బహుదుఃఖము గుండా వెళ్తున్నారు. కొంతమంది అయితే మానకుండా రాత్రింబగళ్ళు కన్నీరు కారుస్తూనే ఉన్నారు. వారి జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఎదుర్కొంటున్న బాధలను బట్టి, భవిష్యత్తు ఏమవుతుందో తెలియని నిస్సహాయ స్థితిని బట్టి ఏడుస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. కన్నీరు కారుస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. కుటుంబంలో వ్యక్తులను పోగొట్టుకుని బాధపడుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. లాజరు కుటుంబం బహుగా ఏడుస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. తన ప్రియమైన తమ్ముడు లాజరు చనిపోవడాన్ని బట్టి దుఃఖముతో ఆ కుటుంబం నింపబడింది. దుఃఖముతో ఏడుస్తూ జీవిస్తూ ఉన్నారు, ఏడుస్తూ గడుపుతూ ఉన్నారు. 3-4 రోజులు అయిపోయింది, సమాధి చేయబడ్డారు. కుటుంబం ఏడుస్తూనే ఉంది, ఓదార్పు పొందనలకుండా ఉన్నారు వాళ్ళు. అటువంటి స్థితిలో మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు లాజరు కుటుంబంకి అందుబాటులోకి వచ్చాడు. ఆ కుటుంబాన్ని ఆదరించాడు. ఆ కుటుంబం విషయంలో ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. ఏం చేశాడు? అప్పటి వరకు దుఃఖకర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఆనందాన్ని కలిగే విధంగా చేశాడు, సంతోషం కలిగే విధంగా చేశాడు. సమాధిలో సమాధి చేయబడి ఉంచబడినటువంటి లాజర్ను దేవుడు బయటకు తీసుకొచ్చాడు, సజీవుడిగా బయటకు తీసుకొచ్చాడు. సమాధిలోకి శవంగా తీసుకువెళ్ళి సమాధి చేయబడిన లాజర్ను దేవుడు సజీవుడిగా బయటకు తీసుకొచ్చాడు. మన దేవుడు మృతులను సజీవులుగా లేపే దేవుడు, చనిపోయిన వారికి జీవాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు ఈరోజు చెప్తున్నాడు నీకు, నీ జీవితంలో కూడా దుఃఖకర పరిస్థితులను నేను తీసివేస్తాను, నీ జీవితంలో కూడా బాధ కలిగించే సంఘటనలు, దుఃఖం కలిగించే పరిస్థితులను నేను తీసివేస్తాను. అలా ఆయన తీసివేయాలంటే నీ జీవితాన్ని దేవుని చేతిలో అప్పగించాలి. దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించాలి. దేవుని మీద నువ్వు ఆధారపడాలి. నువ్వు కలిగి ఉన్న దుఃఖ స్థితిని తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టినప్పుడు, దేవునికి అప్పగించినప్పుడు నా దేవుడు నీకున్న దుఃఖాన్ని తీసివేస్తాడు. అగ్నిగుండంలో శద్రక్ మేషక్ అభెద్నగోలు అగ్నిగుండంలో వేయబడి కాలిపోతారేమో అనుకుని వాళ్ళు అగ్నిగుండంలో బంధించబడి ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు, వారి పక్షమును నిలబడ్డాడు. అప్పటి వరకు వాళ్ళు ఎంతో కొంత దుఃఖకర పరిస్థితి గుండా ఉన్నారు, ఏమవుతుందో మా పరిస్థితి అన్నట్టుగా. అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారిని విడిపించాడు, వారిని క్షేమానికి తీసుకొచ్చాడు, వారికి సహకారిగా నిలబడ్డాడు. మన దేవుడు దుఃఖపడేవారిని ఓదార్చే దేవుడు. దుఃఖంలో ఉన్నవారిని మరింత దుఃఖపెట్టే దేవుడు కాదు, ఏడుస్తూ ఉన్నవారిని ఇంకా ఏడవండి అని చెప్పే దేవుడు కాదు. మన దేవుడు బాధపడేవారిని బలపరిచే దేవుడు, దుఃఖంలో ఉన్నవారికి ఆనందం కలగజేసే దేవుడు, నెమ్మది లేకుండా అల్లాడిపోతున్న వారికి సమాధానం కలగజేసే దేవుడు మన దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని మీద ఆధారపడినప్పుడు వారికి దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు, దేవుడు వారికి ఆనందాన్ని అనుగ్రహించాడు, దుఃఖకర పరిస్థితుల్లో నుంచి క్షేమమునకు తీసుకొచ్చాడు. యోబు సమస్తాన్ని పోగొట్టుకొని బహుదీన స్థితిలో ఎంతో దుఃఖంతో ఉన్నాడు. కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తము పోగొట్టుకొని దీనంగా ఒంటరిగా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళవలసి వచ్చింది? ఎందుకు ఇటువంటి దీనస్థితిని నేను అనుభవించవలసి వచ్చింది? ఎందుకు బిడ్డలు లేని వాడిగా నేను మిగలవలసి వచ్చింది?
ఎందుకు నా పరిస్థితి ఇంత ఘోరంగా తయారైంది, ఎందుకంటే ఇటువంటి దుఃఖంలోకి నేను అనుమతించబడ్డాను, ఎందుకు ఇటువంటి దుఃఖంలోకి నేను అనుమతించబడ్డాను, ఎందుకు ఇటువంటి దుఃఖాన్ని నేను భరించవలసి వచ్చింది, తర్వాత ఏమవుతుంది, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎంతో దుఃఖం తనను ఆవరించి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు ఒకే మాట అన్నాడు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొని పోయిను, ఆయనకే స్తుతి కలుగునుగాక. దుఃఖంలో బాధలో బిడ్డలను పోగొట్టుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న యోబును దేవుడు విడిచిపెట్టలేదు, క్షేమకరమైన స్థితికి లేవనెత్తాడు. పోగొట్టుకున్న దానికంటే రెండంతల దీవెనను యోబుకు దేవుడు దయచేశాడు. మన దేవుడు దీవించే దేవుడు, మన దేవుడు బలపరిచే దేవుడు, మన దేవుడు దుఃఖము నుండి సంతోషాన్ని ఆనందాన్ని బహుమతిగా ఇచ్చే దేవుడు, సహకారిగా నిలబడే దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దుఃఖాన్ని, ఈరోజు నువ్వు కలిగి ఉన్న బాధను, పరిస్థితులను తీసుకుని దేవుని చేతికి అప్పగించు. దేవుని మీద ఆధారపడు. దేవునికి నీ జీవితంలో అవకాశం ఉంది. అలా ఇచ్చినప్పుడు దేవుడు నీ పక్షమున నిలబడతాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న దుఃఖకర పరిస్థితులే ఇవి శాశ్వతంగా ఉండిపోతాయని బాధపడవలసిన అవసరం లేదు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులే ఇక ఎల్లకాలం నీ జీవితంలో ఉండిపోతాయని బాధపడవలసిన అవసరం లేదు. ఖచ్చితముగా దేవుడు నీ పక్షమున నిలబడతాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు సహకారిగా నిలబడతాడు. దుఃఖంతో ఉన్నావు, బాధతో ఉన్నావు, నీ బాధను తీసివేస్తాడు, నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. 38 ఏళ్ల నుండి బెతస్తా కోనేటి దగ్గర నిస్సహాయ స్థితిలో పడి ఏడుస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. తనకు ఆరోగ్యాన్ని కలగజేశాడు, తనకి క్షేమాన్ని అనుగ్రహించాడు, తన దుఃఖ దినాలను సమాప్తం చేశాడు. 38 సంవత్సరాలుగా అదే కోనేటి దగ్గర అదే దీనస్థితిలో అలాగే జీవిస్తూ ఉండిపోయాడు. బాగుపడాలని కోరుకుంటున్నాడు, కానీ తన జీవితంలో తనకి కలిగి ఉన్న బలహీనత తనకు అడ్డుగా మిగిలిపోయింది. కానీ రక్షించగలిగిన దేవుడు ఉన్నాడనే సత్యాన్ని తను గ్రహించలేకపోయాడు, క్షేమాన్ని కలుగు చేయగలిగిన దేవుడు ఉన్నాడనే సత్యాన్ని తను గ్రహించలేకపోయాడు. దేవుడు తనని అడిగి తనకు సహాయం చేశాడు. బాగుపడగోరుచున్నావా, స్వస్థపడగోరుచున్నావా, అవును అని అనంటే బాగుండేది, అని ఉంటే బాగుండేది. అయినా సరే తన యొక్క దీనస్థితిని దేవుడు గుర్తెరిగి తనకు సహాయం చేశాడు, తనకి ఆరోగ్యాన్ని కలగజేశాడు. 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. లే, నీ పరుపు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు అని చెప్పి తనని దేవుడు ఏం చేశాడు, మంచి మార్గంలోకి నడిపించాడు, బాగు చేసి క్షేమకరమైన స్థితిలో తనని నిలబెట్టాడు దేవుడు. మన దేవుడు సహాయం చేసే దేవుడు, మన దేవుడు బాధల్లో ఉన్నవారికి అండగా నిలబడే దేవుడు. మన దేవుడు యాయూరు సమాజ మందిరపు అధికారి తన కుమార్తెను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నాడు. కుమార్తె చనిపోయిందని ఎంతో దుఃఖంతో బాధపడుతూ ఉన్నటువంటి యాయూరుకు దేవుడు జవాబు అనుగ్రహించాడు. చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని చెప్పి తన ఇంటికి వచ్చి ఆమెను చెయ్యి పట్టి లేవనెత్తాడు. అప్పటి వరకు ఆ ఇంట్లో దుఃఖం, అప్పటి వరకు ఆ ఇంట్లో ఏడుపులు, అప్పటి వరకు ఆ కుటుంబంలో నెమ్మది లేని స్థితి. దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించి క్షేమం కలుగజేశాడు. దేవుడు ఆ కుటుంబానికి సహకారిగా నిలబడి ఆ కుటుంబాన్ని ఆదరించాడు. మన దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ బాధలు తీసివేయబడతాయి. మన దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానకరమైన జీవితం ఉంటుంది. మన దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, సమాధానం, నెమ్మది ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మీద ఆధారపడి జీవించడం అలవాటు చేసుకున్నావా? దుఃఖ పరిస్థితుల్లో కూడా వెళుతున్నావు? ఒక మాట చెప్తాను విను. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఎవడు నా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని మీద ఆధారపడి పూర్ణ శాంతి కలిగిన జీవితంను జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నీ జీవితంలో ఆ దుఃఖ పరిస్థితుల్లో ఉండి అదే దుఃఖంలో నువ్వు ఉండిపోవాలనుకుంటున్నావు, అదే దుఃఖ పరిస్థితుల్లో నలిగిపోతున్నావు, అదే దుఃఖ పరిస్థితుల్లో అల్లాడిపోతున్నావు, కానీ రక్షించగలిగిన దేవుడు నిన్ను చేయి పట్టి పిలుస్తున్నప్పటికీ నువ్వు ముందడుగు వేయలేకపోతున్నావు, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఆయన మీద ఆధారపడలేకపోతున్నావు, ఆయన ఎందు విశ్వాసంతో ముందుకు సాగలేకపోతున్నావు, నువ్వు కలిగి ఉన్న దుఃఖాన్ని ఆయనకు అప్పగించలేకపోతున్నావు. చాలామంది ఈ రోజుల్లో
చింతిస్తూ బాధపడుతూ కలిగి ఉన్న దుఃఖాన్ని సంవత్సరాలు సంవత్సరాలుగా తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సంవత్సరాలు సంవత్సరాలుగా వారి జీవితంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అది సరైనది కాదు. మన దేవుడు సమాధానం కలిగజేసే దేవుడు. మన దేవుడు దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తే దేవుడు. నీకున్న సమస్యను బట్టి, నువ్వు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి ఆ సమస్యల నుంచి దేవుని చూడద్దు. నువ్వు కలిగి ఉన్న సమస్యల నుంచి దేవుణ్ణి చూడద్దు. నీ సమస్య కంటే దేవుణ్ణి ముందు పెట్టుకో. నీ పరిస్థితులను బాగు చేసే దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేసిన దేవుడు నీ సమస్యను తీర్చలేడా? నువ్వు కలిగి ఉన్న బాధకరమైన జీవితాన్ని తీర్చివేయలేడా? అనారోగ్యంతో బాధపడుతున్నావు. ఆ అనారోగ్యము డాక్టర్ల వల్ల కాకపోవచ్చు. ఆ అనారోగ్యం బాగు చేయటం డాక్టర్ల వల్ల కాకపోవచ్చు. వైద్యులు ఆరోగ్యాన్ని కుదుటపరచలేకపోవచ్చు. కానీ పరమవైద్యుడు ఉన్నాడు నీ ఆరోగ్యాన్ని కుదుటపరచడానికి. పరమవైద్యుడు నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహించగలడు. అలా అని చెప్పి వైద్యుల్ని నిరాకరించడానికి వీల్లేదు. వైద్యాన్ని తీసుకోవాలి. దేవుని మీద ఆధారపడాలి. మన దేవుడు క్షేమాన్ని కలగజేసే దేవుడు. మన దేవుడు ఆరోగ్యాన్ని కలగజేసే దేవుడు. దుఃఖపడేవారిని ఓదార్చే దేవుడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎస్, ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావు. నీ కుటుంబంలో భర్తని పోగొట్టుకోవడాన్ని బట్టి కావచ్చు, నీ కుటుంబంలో నీకు ఇష్టమైన వారిని కోల్పోవడాన్ని బట్టి కావచ్చు, నువ్వు బహుగా బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు. కానీ నా ప్రభువు ఇచ్చే ఆదరణ నీకు నెమ్మదిని కలగజేస్తుంది. ఆయన మీద ఆధారపడు. ఆయన నీకు నెమ్మదిని కలగజేస్తారు, నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ప్రియ సహోదరుడ, సహోదరి, దుఃఖపడవకు, బాధపడకు, దిగులు పడకు. దేవుని మీద ఆధారపడి జీవించడం అలవాటు చేసుకో. పరిస్థితులు ఏవైనప్పటికీ, పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఆయన నిన్ను ఆదుకుంటానంటున్నాడు. కనుక ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించు. ఆ దేవుడు నీకు క్షేమాన్ని విస్తరింపచేస్తాడు. ఆ దేవుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. నశించి నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న మనుషులను దేవుడు రక్షించాడు. వాస్తవానికి మనందరం చేసిన తప్పులను బట్టి, అపరాధములను బట్టి, పాపాలను బట్టి నశించి నరకానికి వెళ్ళిపోవలసిన వారం. రక్షించబడటానికి ఏమాత్రము అర్హత లేనటువంటి వ్యక్తులము మనము. అటువంటి మన జీవితాలని దేవుడు వదిలిపెట్టేశాడా? చేసిన పాపాలను బట్టి మనల్ని అసహించుకున్నాడా? లేదు, మన ఎందుకు కనికరపడ్డాడు. మన ఎడల తన కృపను చూపించాడు. మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కోసము ముళ్ళ కిరీటం భరించాడు. మన కోసము కొరడా దెబ్బలు భరించాడు. మన కోసము నలగొట్టబడ్డాడు. ఎంతగా నలగొట్టబడ్డాడంటే రక్తము చిందే విధంగా నలగొట్టబడ్డాడు. బహుగా గాయపరచబడ్డాడు. కారణం, నీకు నాకు క్షేమాన్ని కలిగించాలనుకున్నాడు. నిన్ను నన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టాలనుకున్నాడు. నిన్ను నన్ను తండ్రి ఎదుట పాపము లేని వారిగా నిలబెట్టాలనుకున్నాడు. కనుక సహాయకుడిగా మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు. మన తరపున మన శిక్షను భరించాడు. వాస్తవానికి ఆ శిక్షను మనం భరించాలి. ఆ శిక్షను భరించి నశించి నరకానికి వెళ్ళవలసింది మనము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని తప్పించాడు. మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. మన స్థానంలో ఆయన సిలువ మీదకు వెళ్ళాడు. తన స్థానంలో ఈ లోకంలో మనల్ని జీవించమని చెప్పాడు. ఆ తన స్థానంలో మనం జీవించినట్లయితే దేవుడు చేసిన సిలువ త్యాగానికి ఒక అర్థం ఉంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, సిలువ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది నీకోసమే. నీకోసం ప్రాణమే పెట్టిన దేవుడు నీ దుఃఖాన్ని తీసివేయలేడా? నీకోసం సిలువ మీద మరణం పొందిన దేవుడు నీ జీవితంలో కలిగి ఉన్న దుఃఖ పరిస్థితులను తీసివేయలేడా? తీసివేస్తాడు, ఖచ్చితముగా తీసివేస్తాడు. ఆయన మీద ఆధారపడటం నేర్చుకో. విశ్వాసిగా జీవిస్తున్నావు, దేవుని ఎందు నమ్మకం కలిగి జీవిస్తున్నావు. కానీ దేవుని మీద ఆధారపడటం నువ్వు చేయటం లేదు. అనగా దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించటం లేదు. హన్న దుఃఖపడుతూ ఉన్నది. హన్న బహుగా ఏడుస్తూ ఉన్నది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆదరణ తను పొందుకున్నదో, దేవుని యొక్క వాగ్దానం తను అందుకున్నదో, ఆ రోజు నుండి తను ఏడవడం మానేసింది. ఆ రోజు నుండి తను దుఃఖముఖిగా ఉండటం మానేసింది. తన సంతోషం తన ముఖంలో కనపడే విధంగా జీవించింది. ఆ రోజు నుండి దుఃఖంతో ఉండటం మానేసింది, సంతోషంతో ఉండటం మొదలుపెట్టింది. అంటే దేవుని యొక్క వాగ్దానాన్ని తను నమ్మింది. దేవుని మీద తను ఆధారపడింది. దేవుడు నాకు సహాయం చేస్తాడని విశ్వసించింది. ఆ విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు.
అవిశ్వాసం కాదు. ఆ విశ్వాసం, ఆమె కలిగి ఉన్న విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనగా సమూయేలు ప్రవక్తని దేవుడు అన్నాకు బహుమానంగా ఇచ్చాడు. ఆమె కన్నీటిని కొట్టివేశాడు, ఆమె దుఃఖాన్ని తీసివేశాడు, సమాధానాన్ని అనుగ్రహించాడు. ఇశ్రాయేలులో ఒక శ్రేష్టమైన ప్రవక్తని దేవుడు బహుమానంగా అన్నాకు అనుగ్రహించాడు. ఆ తర్వాత కూడా ఆమె కుమారులను కుమార్తెలను పొందుకుంది. దుఃఖంతో ఉన్న స్త్రీని దేవుడు విడిచిపెట్టాడా? దుఃఖంతో దేవుని మందిరానికి వచ్చిన వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా, సమాధానాన్ని అనుగ్రహించాడు, జవాబును అనుగ్రహించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యందును విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తి అయినట్లయితే, విశ్వాసం నీ జీవితంలో క్రియలుగా చూపిస్తావు. నీ విశ్వాసము క్రియారూపకంగా ఉంటుంది. దేవుడి మీద ఆధారపడి ఈరోజు నుంచి ఏడవడం మానే, ఈరోజు నుంచి దుఃఖించడం మానే, ఈరోజు నుంచి నువ్వు ఏడవడం ఆపే, దేవుని యందు సంతోషించడం నేర్చుకో. ఎవరికీ తెలియకుండా రాత్రిపూట నువ్వు ఏడుస్తూ ఉన్నావు, బహుగా ఏడుస్తూ ఉన్నావు, ఏడవలసిన అవసరం లేదు. నీ కన్నీటిని చూస్తున్నాడు దేవుడు, నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ రక్షించగలిగిన దేవుడి చేతికి నీ జీవితాన్ని అప్పగించు. ప్రియ సహోదరుడా, నీకు క్షేమాన్ని, నీకు ఆనందాన్ని దేవుడు దయచేస్తాడు. మన దేవుడు ఏ దేవుడు? క్షేమం కలగజేసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు క్షేమాన్ని కలగజేశాడు. అరణ్యంలో నుంచి వారిని విడిపించి శ్రేష్టమైన వాగ్దాన భూమికి, అనగా పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన వాగ్దాన భూమికి వారిని క్షేమంగా, వారిని క్షేమంగా, సురక్షితంగా చేర్చాడు. ఎంత అవిధేయంగా నడిచారు దేవునికి వాళ్ళు. ఎన్నోసార్లు దేవుడి మీద సణుక్కున్నారు, ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, ఎంతగానో దేవుణ్ణి బాధ పెట్టారు. ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారాన్ని ఇస్తాడా? ఈ అరణ్యంలో త్రాగడానికి నీటిని అందిస్తాడా? ఎటువేళలో మాకు అర్థం కావట్లేదు, దాహం వేస్తుంది, మాకు మంచినీళ్ళు ఎక్కడ, మాకు మాంసం ఎక్కడ, మాకు కీరదోసలు ఎక్కడ? ఎంతగానో మోషేని బాధ పెట్టారు, ఎంతగానో దేవునికి వ్యతిరేకంగా సణిగారు, గొనుక్కున్నారు. వారు ప్రయాణం చేస్తుంది అరణ్య మార్గంలో. అరణ్య మార్గంలో శ్రేష్టమైన వాగ్దాన భూమికి వెళుతూ ఉన్న క్రమంలో వారికి మార్గ మధ్యంలో ఏ విధంగా ఉండాలో తెలియడం లేదు, ఎలా వ్యవహరించాలో తెలియడం లేదు. దేవుడు వారిని అనాథలుగా విడిచిపెట్టలా, వారికి త్రాగడానికి నీటినిచ్చాడు, వారు తినడానికి మన్నానిచ్చాడు, అయినా సరే వారు సంతృప్తి చెందలేరు. మాకు మాంసం కావాలి, తెల్ల ఉల్లిపాయలు కావాలి, కీరదోసలు కావాలి, ఉల్లిగడ్డలు కావాలి, ఇలా దేవుణ్ణి శోధించడం మొదలుపెట్టారు, దేవుణ్ణి బాధించడం మొదలుపెట్టారు. వారి బాధను చూడలేక దేవుడు వారికి మాంసాన్ని అనుగ్రహిస్తానన్నాడు. చూడండి, దేవుణ్ణి బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు, దేవుణ్ణి దుఃఖ పెట్టేవారిగా మనం ఉండకూడదు. మన దేవుడు మనకి సహాయం చేసే దేవుడు, మన దేవుడు మనకి క్షేమాన్ని కలగజేసే దేవుడు, మన దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. మరి అటువంటి దేవుణ్ణి మనం బాధ పెడితే అది ఎంతవరకు సరైంది? అది సరైంది కాదు. మన దేవుడు మనకి క్షేమాన్ని కలుగజేసే దేవుడు, దీనస్థితిలో ఉన్న వారిని ఉన్నత స్థితికి హెచ్చించే దేవుడు, క్షేమాన్ని కలుగజేసే దేవుడు, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. అంతేకాదు, నీకోసం నా కోసం ప్రాణం పెట్టి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలోకి దిగివచ్చి నీ తరపున నా తరపున శిక్షను భరించి నిన్ను నన్ను ఈ లోకంలో తనకు సాక్షులుగా జీవించమని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవునికి సాక్షులుగా, దేవుని మహింపరిచే వారిగా మనం ఈ లోకంలో జీవిద్దామా? అటువంటి కృప దేవుడు మనకు దయచేయలాగా ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు. అయ్యా, దీనులను నువ్వు లేవనెత్తే దేవుడు, దీనస్థితిలో ఉన్నవారిని నువ్వు ఆదుకునే దేవుడు, నీ ప్రజలకు నువ్వు దీనస్థితిలో ఉన్నవారిని నువ్వు ఆదుకునే దేవుడు, నీ ప్రజలకు నీవు సహాయం చేసే దేవుడు. అరణ్యంలో దిక్కు తోచని స్థితిలో ప్రయాణం చేస్తున్న వారికి క్షేమాన్ని కలగజేశావు. పగలు మేఘస్తంభముతోనూ రాత్రి అగ్నిస్తంభంతోనూ వారికి తోడుగా ఉండి నడిపించిన గొప్ప దేవుడు నాయన, నీ యొక్క గొప్ప శక్తిని, నీ యొక్క అనంతమైన శక్తిని వారు గ్రహించలేకపోయారు. అయ్యా, ఈ రోజుల్లో చాలామంది దుఃఖపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఎవరికీ తెలియకుండా దుఃఖంతోనే వారి జీవితాలని గడుపుతూ ఉన్న వారు చాలామంది ఉన్నారు. అయ్యా, అటువంటి వారిని ఆదరించండి, అటువంటి వారికి సమాధానం దయచేయండి, వారు కలిగి ఉన్న పరిస్థితుల నుంచి విడిపించండి. ఉద్యోగం లేదనో, వివాహం కాలేదనో, కుటుంబ పరిస్థితులు బాగోలేదనో బాధపడుతూ నలిగిపోయేవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిని మీరు ఆదరించండి, వారికి సమాధానం దయచేయండి,
క్షేమాన్ని కలగజేయండి, వారిని ఉన్నత స్థితికి లేవనెత్తండి ప్రభు. దీనులను ఉన్నత స్థితిలో కూర్చోబెట్టేవాడివి నీవే, వారికి సహకారిగా నిలబడేవాడివి నీవే, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడువు నీవేనాయనా. సహాయం చేయండి, వారి పక్షమును మీరు నిలబడమని మీ కృప చూపించమని వేడుకుంటున్నాం. అయ్యా, మీరు మాకు క్షేమం కలగజేసిన దేవుడై అంటూ ఉన్నారు. నశించి నరకానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్న మమ్మలను మీరు రక్షించారు. సిలువ మీద నీ ప్రాణం త్యాగం చేయడం ద్వారా మమ్మల్ని రక్షించి అయ్యా నిత్య జీవానికి వారసులుగా మార్చావు. సమాధానకరమైన జీవితాన్ని అనుగ్రహించావు. కృతజ్ఞత కలిగి నీకు సాక్షులుగా జీవించే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.